ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా పంచాయతీ పాలకులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పాలకులు నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. తొలి మండల సర్వసభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హత కలిగిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రఘుపతి, ఎంపీడీఓ సుశీలాదేవి, మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. చక్కగా పనిచేస్తారు. ఆ పంచాయతీ ఇప్పుడు ఎక్కడైతే పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలో కులాలకు ప్రాధాన్యత ఇస్తారు, వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు, పార్టీకి ప్రాధాన్యత ఇస్తారు, తమ స్వార్థానికి ప్రాధాన్యత ఇస్తారు, అక్కడ పంచాయతీలో ప్రభుత్వం అందిస్తున్న సహకారం అందరికీ అందడం కానీ ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం కానీ కష్టపడుతుంది. కానీ చాలామంది తెలియక ఒకసారి సర్పంచ్ ఎంపీటీసీ అయిపోయిన తర్వాత లాస్ట్ 3 నెలల వరకు తనే సుప్రీం అనుకోని పంచాయతీలో వ్యవహరిస్తుంది. కానీ ప్రజలే సుప్రీం అని మర్చిపోదు. మనది వేదికపోయినటువంటి ఎంపీడీఓ ఎంఆర్ఓ గారి లాగా పర్మనెంట్ ఉద్యోగం కాదు, మొత్తం గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీ వరకు సర్పంచ్ ఎంపీటీసీ ఎమ్మెల్యే అన్నది ఎంపీ అన్నది అంతా కూడా 5 సంవత్సరాలు రాజ్యాంగపరంగా ఇచ్చింది, రిటైర్మెంట్ వరకు ఇచ్చింది కాదు. 5 సంవత్సరాల్లో కానీ మనం ఎంత మన్నన పొందగలిగితే 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రజలు మాకు ఇప్పుడే కావాలని కోరుకుంటారు. ఆ లైన్ వదిలేస్తాం. ఆ లైన్ వదిలేసి ఒక్కొక్కసారి వ్యవహరించడం వల్ల ప్రజల్లో చివరికి వచ్చేటప్పటికి ఎలా కాకుండా మరలా తిరిగి ఇలా సభలో కూర్చున్న అవకాశం లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నాం. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఆత్మీయులైన మీ అందరూ కూడా బాగుండాలని చెప్తున్నాం. మీరు ఎంత ప్రజల్లో దగ్గరగా ఉంటారో, ప్రజల్లో దగ్గరగా ఉండాలంటే నీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటావో ఈ పంచాయతీ ప్రజల్లో ఎలా చూసుకుంటారు.